మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 13వ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతూ ఉంది. అయితే ఈ ఏకాదశి రోజు గ్యాస్ పొయ్యి మీద పొరపాటున ఈ కూర వండితే మహాపాపం చుట్టుకుంటుందని, అసలు ఈ రోజు ఈ కూరను అస్సలు వండకూడదని తినకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు. మకర సంక్రమణానికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పరిగణలోనికి తీసుకోవాలి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఎంతో శక్తివంతమైన పరమ పవిత్రమైన రోజు. ఈ భూమి మీద ముక్కోటి దేవతలు ఉండే ఈ రోజున ఉపవాసం చేస్తే వచ్చే ఫలితం వర్ణనాతీతం. ఎందుకంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఈరోజు ఉపవాసం ఉండటం కుదరని వారు, ఉపవాసం ఉండలేని వారు, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం లేదా స్వయం పాకం ఇవ్వటం లేదా ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వటం వలన ఉపవాసం చేసిన ఫలం దక్కుతుంది. ఈరోజు 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా వ్యాధితో బాధపడేవారు ఉపవాసం పాటించవలసిన పని లేదు. వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి. అయితే ముక్కోటి ఏకాదశి రోజు తెలియకైనా సరే ప్రతిరోజులాగా ఈ పొరపాట్లు మాత్రం చేశారంటే కోటి జన్మల పాపం చుట్టుకుంటుంది. జన్మ జన్మలకు కూడా ఆ పాపం వదలదు, నరకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం లేకపోయినా సరే కొన్ని నియమాలు మాత్రం అందరూ కూడా పాటించాలి. ఎందుకంటే ఈరోజు ఎంతో శక్తివంతమైనది. ఈరోజు పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేసుకోవాలి. ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో చెప్పటం ఎవ్వరి తరం కాదు. ఉపవాసం ఉండని వారు తెలియక ఈ తప్పును చేస్తే అంతకంటే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది. ఉపవాసం ఉండేవారు ఎలాగో అన్ని నియమాలు పాటిస్తారు. కానీ ఉపవాసం ఉండని వారు కూడా కొన్ని నియమాలు తప్పక పాటించాలని శాస్త్రం చెప్తుంది. మరి ఆ నియమాలు ఏమిటంటే, ఈరోజు ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి, అంతేగాని మాంసాహారం తినకూడదు. ఎంతో పవిత్రమైన ఈరోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా గ్యాస్ పొయ్యి మీద మాంసం వండినా, ఎవరైనా మాంసం తిన్నా మహాపాపం చుట్టుకుంటుంది. ఈరోజు మాంసం జోలికి వెళ్ళకూడదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం. అలాగే ఈరోజు లక్ష్మీనారాయణులను పూజించి పాలతో బెల్లంతో చేసిన పదార్థాలను నివేదించుకోవాలి. ఈ పదార్థాలను ఉపవాసం ఉన్నవారు మరియు ఉపవాసం లేనివారు కూడా తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించుకోవాలి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి శుభ్రంగా ఉండే వస్త్రాలు ధరించాలి. ఈరోజు మధ్యాహ్నం ఎవ్వరూ కూడా నిద్రించకూడదు. ఇక ఈరోజు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు. ఈ రోజంతా కూడా దైవనామ స్మరణతో గడపటం ఎంతో పుణ్యం. పొరపాటున అయినా సరే అసత్యం పలకకూడదు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఈరోజు స్త్రీలను బాధ పెడితే దరిద్రం పడుతుంది. ఎవరైతే ఈ పనులు చేయకుండా ఉంటారో వారికే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.